మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. పొట్టిగా ఉన్నవారు పొడవుగా ఉన్న వారిని చూస్తే అసూయ పడతారు. అంత పొడవు పెరగడం ఎలా అని కలలు కంటుంటారు చాలా మంది. అంతేకాదు, ఎత్తు పెరగడం కోసం ఎవరేది చెప్తే అది పాటిస్తుంటారు. కనిపించిన మందునల్లా వాడుతుంటారు. చివరికి ఏ ఫలితము రాక అసహనంగా అయిపోతారు. కానీ ఆహారము వ్యాయామాలకు సంబంధించి కొన్ని చిట్కాలు పాటిస్తే కొద్దిగానైనా ఎత్తు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. సాధారణంగా 18 నుంచి 20 ఏళ్ల వయసు తర్వాత శరీరంలో కణాల విభజన చెందే ప్రక్రియ చాలా వరకు ఆగిపోతుంది. అందువల్ల ఆ పైన ఎత్తు పెరగరు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఎంత హైట్ ఉండాలనే అంశం వంశపారంపర్యంగా వస్తుంది. తల్లిదండ్రులు ఎక్కువ హైట్ ఉంటే పిల్లలు కూడా హైట్ పెరుగుతారు. కాబట్టి 20 ఏళ్లు దాటిన తర్వాత ఎత్తు పెంచే మందులు ఉన్నాయని ఎవరు చెప్పినా నమ్మొద్దు. మరి ఎత్తుగా పెరగాలనే ఆశ తీరదాని నిరాశపడాల్సిన పనిలేదు. సహజమైన పద్ధతుల్లో ఎటువంటి మందులు వాడకుండానే పొడవు పెరగచ్చు. ఇందుకోసం రోజు కాస్త వ్యాయామం, మరి కాస్త పోషకాహారము చేరిస్తే చాలు. ఎదుగుదలకు ఉపయోగపడే మంచి ఆహారం తీసుకుంటే ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఎత్తు పెరగడానికి ముఖ్యమైన పోషకాలు ప్రోటీన్లు. కోడిగుడ్లలో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డీలు ఉంటాయి. ఉడికించిన కోడిగుడ్లు రోజూ తీసుకుంటే హైట్ పెరగడానికి సహకరిస్తాయి. పాలల్లో కూడా ఎత్తు పెరగడానికి కావలసిన 3 ముఖ్యమైన పోషకాలైన కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు అన్నీ ఉంటాయి. కాబట్టి పాలు ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారం ద్వారా లభించే ప్రోటీన్లు కండరాల ఎదుగుదలకు తోడ్పడతాయి. ఎక్కువ ఎత్తులో ఉండే కొమ్మలను అందుకోవడానికి మెడ సాగదీసి జిరాఫీ మెడ పొడవుగా ఇందంటారు. ఇది నిజమే. అది ఒక రకమైన వ్యాయామమే. కండరాలను సాగదీసే కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు హైట్ పెరగడానికి సహకరిస్తాయి. అవేంటో తెలుసా? స్కిప్పింగ్, ఎగరడం వల్ల కండరాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో శరీరం పెరుగుదల మెరుగుపడుతుంది. ఎత్తు పెరగడానికి నిలువుగా వేలాడటం అన్నది సాధారణంగా అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి ఇలా రాడ్స్ కి వేలాడితే ఎత్తు పెరిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.